ఫ్రెండ్స్ ఈరోజు మనం వాచ్ టైం ఎలా పెంచుకోవాలో మనం తెలుసుకుందాం. సో కామన్ సెన్స్ తోటి ఆలోచించినట్లయితే మనకు వాచ్ టైం పెరగాలంటే వ్యూస్ ఉండాలి. వ్యూస్ ఉండాలంటే మనకు సబ్స్క్రైబర్ బేస్ అనేది ఖచ్చితంగా అవసరం. సో ఈ వీడియోలో మనం వాచ్ టైం ఎలా పెంచుకోవాలనేది అయితే చూద్దాం. సో వీడియోకి వెళ్ళే ముందు నా ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. దాంతో మీకు నా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఫ్రెండ్స్ వాచ్ టైం ఎలా పెంచుకోవాలి అంటే మనకు ప్రతి ఛానల్కి ఒక్కొక్క యూనిక్ కంటెంట్ అనేది ఉంటుంది. సో వాళ్ళ వాళ్ళ ఆర్గానిక్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఆ వీడియోని చూస్తారు. సపోజ్ మనం ఒక ఛానల్ని తీసుకుందాం, ఆ ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేసినట్లయితే ఒక 1 అవర్కి 10,000 వ్యూస్ వచ్చినాయి అనుకోండి. ఆ 10,000 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వీడియోని కంప్లీట్గా చూడరు. కొందరు 1 మినిట్ చూస్తారు, కొందరు 2 మినిట్స్ చూస్తారు, కొందరు 5 మినిట్స్ చూస్తారు, ఇంకా కొంతమంది అయితే వీడియో మొత్తం చూసిస్తారు. సో మనకేంటి అంటే వీడియో మొత్తం చూస్తారా చూడారా అన్న పక్కన పెట్టినట్లయితే మనకు యూట్యూబ్ అల్గారిథం ప్రకారం ఆడియన్స్ రిటెన్షన్ అనేది ఒకటి ఉంటుంది. ఈ ఆడియన్స్ రిటెన్షన్ అంటే ఏంటి అంటే సపోజ్ నేను ఇప్పుడు ఇంతమంది చెప్పినట్లు 10,000 ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో, 10,000 వ్యూస్ ఏదైతే ఉందో, ఆ 10,000 మెంబర్స్ ఎవరైతే మీ వీడియోని చూస్తున్నట్లు అనుకోండి, మీ వీడియోని ఎంతసేపు చూసారనేది క్యాలిక్యులేట్ చేయడానికి ఈ ఆడియన్స్ రిటెన్షన్ అయితే ఉపయోగపడుతుంది. సపోజ్ మీ యావరేజ్గా ఈ 10,000 వ్యూవర్స్ మీ వీడియోని మోర్ దెన్ 50% చూసారనుకోండి, మీ వాచ్ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది, అలాగే మీ వీడియో కూడా ర్యాంకింగ్కి వెళ్తుంది. సో ఇది ఎప్పుడు సాధ్యం అవుతుందంటే మీకు గుడ్ కంటెంట్ అయితే ఉండాలి, మీరు చెప్పేది జెన్యున్గా ఉండాలి, అలాగే వాళ్ళకి ఉపయోగపడేటట్టు ఉండాలి. సో దీనివల్ల కూడా మీకు వాచ్ టైం అనేది పెరుగుతుంది. సో ఇవి కాకుండా మనకు ఇంట్రోస్ కానివ్వండి, సపోజ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లే చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. కొంతమంది వ్యూవర్స్కి అది నచ్చుతుంది, నచ్చదు, ఇంట్రోస్ వల్ల కూడా మీ వాచ్ టైం పెరుగుతుంది. అలాగే మీరు మీ ఇంట్రో ఏదైతే ఉందో సమ్ గ్రాఫికల్ కాకుండా మీరే ఇంట్రో ఇచ్చినట్లయితే దాని ఇంపార్టెన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. మీరే ఇంట్రో ఇచ్చినట్లయితే మీ వాచ్ టైం పెరుగుతుంది, అలాగే మీరు ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటుంది. సో ఇంట్రో ఏదైతే ఉందో మీరు మీ ఛానల్ ఇంట్రొడక్షన్ అయితే మీ వీడియోలో ప్రతి వీడియోలో ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మీరు పెట్టే వీడియో ఏదైతే ఉందో దాంట్లో మీరు ఆడియన్స్ని 2 మినిట్స్ వరకు ఉంచగలిగితే మీ వాచ్ టైం అనేది పెరుగుతుంది. సో ఇది ఎప్పుడు తేగలరా అంటే మీరు చెప్పే కంటెంట్ గురించి మీకు ఎక్కువ నాలెడ్జ్ ఉన్నట్లయితే మీకు ఈ 2 మినిట్స్ రిటెన్షన్ అనేది మీరు తేగలరు మీ వీడియోకి. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటి అంటే వ్యూయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని 2 మినిట్స్ వరకు, అట్లీస్ట్ 1 మినిట్ వరకు మీ వీడియో చూసినట్లు చేయగలిగితే మీ వాచ్ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దాంట్లో కూడా మనం ఇంట్రోని యాడ్ చేయడం కానివ్వండి, మన ఇంట్రడక్షన్ని, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పడం కానివ్వండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయమని చెప్పడం కానివ్వండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానని చెప్పడం కానివ్వండి, నా ప్రీవియస్ వీడియో చూడమని చెప్పడం కానివ్వండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టామని చెప్పడం కానివ్వండి. సో ఇలాంటివన్నీ చెప్తే మీ వాచ్ టైం అనేది ఆబ్వియస్గా ఇంక్రీజ్ అవుతుంది. అంతేకాకుండా మీ వీడియోలో సపోజ్ ఏదైనా ఎగ్జాంపుల్ షార్ట్అవుట్ చేయాలి, సో దానికి మీరు ఏదైనా ఎగ్జాంపుల్ పట్టుకొచ్చి ఒక స్టోరీ లాగా చెప్తే వ్యూవర్స్ కూడా దానికి తగ్గట్టు మీ కంటెంట్ ఉంటే డెఫినెట్గా ఆ ఎగ్జాంపుల్ కూడా వినే ఛాన్సెస్ అయితే ఉంటాయి. బ్రింగ్ అవుట్ సమ్ ఎగ్జాంపుల్స్ ఇన్ యువర్ వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. దాంతో నా లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.